భూవివాదంలో కొట్లాట. బుచ్చయ్యపేట మండలంలోని ఎల్ సింగవరం రెవెన్యూ పరిధిలోని భూ వివాదం నేపథ్యంలో శుక్రవారం కొట్లాట జరిగింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఎల్ సింగవరం రెవెన్యూలోని ప్రభుత్వ భూములను కొండెంపూడి గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆక్రమణ చేసుకుని సాగు చేస్తున్నారు. దీంతో ఎల్ సింగవరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వేపాడ మధు బాలకృష్ణ పలువురు రైతులు శుక్రవారం కొండంపూడి రైతులు సాగులో ఉన్న భూముల వద్దకు వెళ్లి ఆక్రమణ తొలగించడానికి ప్రయత్నం చేశారు. దీంతో ఇరు గ్రూపుల మధ్య కొట్లాట చోటు చేసుకుంది. ఈ కొట్లాటలో ఎల్ సింగవరంకు చెందిన టీడీపీ నేత వేపాడ మధుకు తీవ్రంగా గాయాలయ్యాయి. పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ మేరకు వేపాడ మధును అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వారిపై బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాధితులను చోడవరం ఎమ్మెల్యే రాజు పరామర్శించారు. బాధితుడు మధు మాట్లాడుతూ, కొండేపూడి గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తన ఫోన్ పగలగొట్టి తనని తీవ్రంగా గాయపరిచారని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. గ్రామంలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడంతో ఆక్రమణలు తొలగించాలని కోరిన టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు దాడి చేయడం దారుణమని, దీనిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు సత్యనారాయణ, గోకువాడ కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ అమరాన దాసు తదితరులు డిమాండ్ చేశారు. గ్రామంలో ఎన్ఆర్జీఎస్ వర్క్ పెట్టించకపోతే ఒక సర్పంచ్ ఫ్యామిలీ ఏమంటారు, నువ్వు పని కల్పించలేని సర్పంచులు వింటుకని అంటారు. ఆ ఉద్దేశంతో మేము అక్కడికి వెళ్ళామండి. ఇంకా జేసీబీలతో నిత్యం అక్కడ పనులు చేసేయడం, గ్రావెల్ తోలేసుకోవడం, రోడ్లకి ఎక్కడెక్కడ అమ్మేసుకోవడం, వర్క్లు చేసేసుకోవడం, ఆ భూములు ఎవరెవరికి అమ్మేయడం. మా గ్రామంలో మా హాయితో 10 మంది ఉంటారు, మిగతా అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, పక్క గ్రామస్తులు ఇష్టాసారంగా చేస్తారు. మొత్తం సినిమాల దగ్గర ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చాం. అక్కడ ఏమని చెప్పేసి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులే టెంకటరావు ఉంటే పులే టెంకటరావు కూడా నేను పట్టించాను. అలాగే వేసలపు ప్రకాశ్ అన్న అతను ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఉంటే ఆయన కూడా అక్కడ ఒక బడ్డీ పెట్టుకుని షాప్ పెట్టుకుని ఉంటే ఆయన కూడా పట్టించాం. ఎక్కడైనా నువ్వు మమ్మల్ని విమర్శించగలవా, నువ్వు చెప్పగలవా, చేయగలవా, ఇలాంటి భోగవతాలన్నీ మీరు చేశారు కాబట్టి వాళ్ళని వచ్చాయి. ఇవాళ గ్రామాల్లో కూడా ఒక సోదర భావంతో నేను బాధపడేది ఏంటంటే, గ్రామాల్లో ఒక సోదర భావంతో పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నానండి. గ్రామాల్లో సోదరభావంతో సర్పంచ్ గారు కానీ మన ఆయన మీద పొడి చేసి ఓడిపోయిన వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళైనా కలిసిమెలిసి ఉండవలసినటువంటి వాళ్ళు ఇవాళ గొడవలు పడ్డాను కారణాలు ఇచ్చి పెట్టింది ఎవరు? మీరు కదా, మీ డబ్బు కోసం. మీరేమని చెప్పేసి మీరేమని ప్రభుత్వ పువ్వులు అమ్ముకొని డబ్బులు సంపాదించడం కోసం వీళ్ళేమని ప్రలోభ పెట్టి నీకు ఎందుకు డబ్బు వస్తుంది, నువ్వు ఎలా చేయి అలా చేయి అని చెప్పి లేని వాళ్ళందరికీ కూడా మెప్పి అలా చేయకూడదు అంటే అదో రకంగా ఉంటుంది. అలా చేయొచ్చు. రెండోది, ఎంతటికి ప్రధాన కారణం పెద్ద మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రీసర్వే, అలాగే ఆ చట్టం కూడా పెట్టాడు కదా, ఆ చట్టాలన్నీ తీసుకొచ్చి ఏం చేశారంటే ఇప్పుడు మొత్తం భూములు ఎవడ భూమి ఏటో అన్నది తెలియకుండా రికార్డులన్నీ తలకిం చేసి తారుమారు చేశాడు. ఈ రికార్డు అన్నీ కూడా పర్ఫెక్ట్ చేస్తాం. పర్ఫెక్ట్ చేసి ఇందాక నేను చెప్పినట్టుగా ఒక సంస్థ తీసుకొచ్చి 10 మందికి ఉపయోగపెట్టి చేద్దామా, లేదంటే ఆ గ్రామంలో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో నేను చెప్తున్నా. మళ్ళీ పార్టీలకు అతీతంగా గ్రామ సభ పెట్టి మేము పట్టాలు పోస్తాం తప్ప షార్ట్ని పంచవలసిన పని లేదండి. మాకు ఏ లోసుకు లేదు, 100% చేస్తాం. ఇవాళ మా సర్పంచ్ గారి మీద ఎవరైతే దాడి చేశారో కుట్రపూరితంగా వాళ్ళు కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా స్థానిక పోలీసులు చెప్తాం, ఇక్కడ కానీ వాళ్ళు చట్టపరంగా వ్యవహరించకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళైనా దోషుల్ని కఠినంగా శిక్షించడం కోసం ఈ ప్రభుత్వం కానీ సహసభ్యుడిగా నేను కానీ పనిచేస్తానని చెప్పి తెలియజేస్తాను.